నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు రెండో రోజు కొనసాగుతున్న పెన్షన్ కష్టాలు ఉదయం నుంచి సచివాలయాల వద్ద వృద్ధుల పడిగాపులు జగన్ శ్రీకాళహస్తి పర్యటనతో ప్రజలకు ఇక్కట్లు ప్రధాన రహదారుల నిర్బంధం వాహనాల దారి మళ్లింపు శ్రీకాకుళం లో 100 మంది వాలంటీర్ల రాజీనామా వైకాపా ప్రచారంలో పాల్గొనేందుకేనని ఆరోపణలు బద్వేల్ మున్సిపాలిటీలో కాంట్రాక్టర్ల ఆందోళన బిల్లులు చెల్లించలేదని ఇంజనీర్తో వాగ్వాదం హిందూపురం ఆసుపత్రిలో డయాలసిస్ బాధితుల అవస్థలు అధికారుల నిర్లక్ష్యంతో ఎలుకలకు నిలయంగా మారిన ఏసీలు పెన్షన్ల కోసం బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేయకపోవడంతో గుంటూరు జిల్లాలో రెండో రోజు వృద్ధులు మహిళలకు అవస్థలు తప్పడం లేదు బుధవారం రోజు ఖాతాల్లో డబ్బులు లేక సచివాలయ సిబ్బంది సాయంత్రం వరకు లబ్దిదారులకు పింఛన్ ఇవ్వలేకపోయారు ఇవాళ ఉదయం 7 గంటల నుంచి పింఛన్ ఇస్తామని సచివాలయ సిబ్బంది చెప్పడంతో లబ్దిదారులు గుంటూరులోని సచివాలయాలకు చేరుకున్నారు సిబ్బంది మాత్రం 9 గంటలకు వచ్చి బ్యాంకు నుంచి నగదు తీసుకురావాలని మధ్యాహ్నం రావాలని లబ్దిదారులకు చెప్తున్నారు నానా ఇబ్బందులు పడి సచివాలయాలకు వస్తున్న వృద్ధులు దివ్యాంగులు తిరిగి వెళ్ళలేక అక్కడే పడిగాపులు కాస్తున్నారు కొందరు చేసేది లేక నిరాశతో వెనుతిరుగుతున్నారు శ్రీకాకుళంలో 100 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు 5వ డివిజన్లో స్థానిక వైకాపా యువజన విభాగం నేత మెంటాడ స్వరూప్ నివాసం వద్ద రాజీనామా పత్రాలతో ప్రదర్శన చేశారు జై జగన్ అంటూ నినాదాలు చేశారు అనంతరం రాజీనామా పత్రాలను నగరపాలక కమిషనర్కు అందజేశామని వాలంటీర్లు తెలిపారు వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వాలంటీర్లు విధులకు రాజీనామా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి వైఎస్ఆర్ జిల్లా బద్వేలు పురపాలక కార్యాలయంలో ఇంజనీర్ గుత్తేదారుల మధ్య వాగ్వాదం జరిగింది సీసీ రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేసి 5 నెలలు దాటినా బిల్లులు చెల్లించలేదని ఇంజనీర్ను గుత్తేదారులు నిలదీశారు బిల్లుల కోసం కార్యాలయం చుట్టూ తిప్పుతారా అంటూ వాగ్వాదానికి దిగారు మార్చి నెలలో బిల్లులు ఎందుకు పాస్ చేయలేదని ప్రశ్నించారు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు
కడప నీటి ఎద్దడితో అల్లాడుతోంది. తాగునీటి సమస్యను తీర్చడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని నగరవాసులు ఆరోపిస్తున్నారు. నెల రోజులుగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నామని కాలనీల్లో మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అరకొరగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని దుయ్యబట్టారు. గత్యంతరం లేక డబ్బులు చెల్లించి ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటున్నామని వాపోయారు. తక్షణమే అధికారులు స్పందించి నీటి సమస్యను తీర్చాలని కోరుతున్నారు. నీళ్ళు సరిగా సప్లై కావు. ఉదయము తెల్లవారుజామున 3:30కు వదులుతాడు, 11 వరకు ఇడుస్తారు. కానీ మేము మాటి మాటికి మోటార్ వేసుకుంటా ఉండాలా రావటంలే అని ఆఫ్ చేసుకుంటాను. చివర ఉన్న 11 గంటలప్పుడు ఒక అర్ధగంట సేపు వదులుతాడు. ఆ అర్ధగంటలో మాకు నీళ్లు నిండడం లేదు. మాకు నీటి కరువుతో మేము ఇబ్బంది పడతాం. సమస్య నేల నుండి ఎక్కువగా ఉంది. ఈ లైన్ అంతా అసలు నీళ్ళు ఎక్కడ లేదు. మేము నిద్ర మేలుకొని ఎంతసేపు లేకపోతే నీళ్ళు వచ్చేది లేదు. మేము పట్టింది లేదు. 3 నెలలు ఇబ్బందిగా ఉంటారు. వస్తాయిలేండి, మా వాళ్ళకి ఫోన్ చేస్తే వస్తాయిలేండి మా అంటారు. కానీ మాకు నీళ్లు రావడం లేదు. నీళ్లు ట్యాంకర్ల తోలీసుకోవాలా లేకపోతే కష్టంగా దానితోనే వాడుకుంటున్నాం, అడ్జస్ట్ చేసుకుంటాం. ట్యాంకర్ 600-700 అట్లా ఉండాలి. ఆ ఒక ట్యాంక్ అనేది మాకు సరిపోదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఎన్నిసార్లు అడిగినా మేమేం చేయలేము. ఇట్లనే ఉంటుంది అనేసి అంటున్నారు. మేము వాటర్ ఇంకా సరిపోకపోతే కొనుక్కుంటున్నాము. అట్లని మేము ప్రతిసారి కొనుక్కోలేము కదా. ఫ్యామిలీస్ ఉండే వాళ్ళకి మాకు సరిపోదు. తిరుపతి జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించారు. రేణిగుంట నుంచి నాయుడుపేటకు వెళ్లే ప్రధాన రహదారులను అధికారులు నిర్బంధించారు. శ్రీకాళహస్తి నుంచి తిరుపతికి వెళ్లే వాహనాలను మేలపాక నుంచి మళ్లించి మనసముద్రం పాపానాయుడుపేట గ్రామాల మీదుగా పంపిస్తున్నారు. సుదూర ప్రయాణం చేయలేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు లేక రోడ్లపై ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. రాష్ట విద్యాశాఖ అవినీతిలో కూరుకుపోయిందని తెలుగుదేశం ఆరోపించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు తగ్గినా విద్యా కానుక కోసం వెచ్చించిన ఖర్చు ఎలా పెరిగిందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఖచ్చితంగా కుంభకోణమేనని అన్నారు. విద్యార్థులు తక్కువయ్యే కొద్దీ విద్యా కానుక వంటి పథకాల మీద పెట్టే ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇక్కడ మరి మంది తక్కువైపోయారు కదా, అప్పుడు చికెట్ మంచిగానే రావాలి లేదా పెట్టే ధరనా తగ్గాలి, రెండూ కాదు. మంది స్టూడెంట్స్ తగ్గుతారు, పెట్టే ధర మాత్రం 271 కోట్ల రూపాయలు. స్కామ్ ఖచ్చితంగా అభివృద్ధి జరిగింది. జరగలేదని చెప్పమండి. ఎందుకు 5.5 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతే విద్యా కానుకకి 270 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఎందుకు అయింది? 1000 కోట్ల రూపాయలకి టెండర్ లేకుండానే ఈ సంవత్సరం విద్యా కానుక మొత్తం ఇచ్చేశారు. పాత బకాయిలు ఉన్నాయి కాబట్టి గుత్తేదారులు ఎవరూ టెండర్లు దాఖలు చేయట్లేదు. అందుకని మేము విధి లేక ఈ టెండర్ లేకుండానే నామినేషన్ పద్ధతిలో ఇచ్చేసామన్నారు. చిత్రం ఏడేం తెలుసా, టెండర్లు లేకుండానే ఇచ్చేశారు. కానీ టెండర్ లేకుండా వర్క్లు ఇచ్చారు కదా 19 మంది. ఈ 19 మంది లాస్ట్ ఇయరు సరఫరా చేసిన గుత్తేదారులే. అంటే పైకేమో వాళ్ళు టెండర్లు దాఖలు చేయట్లేదు, బకాయిలున్నాయి కాబట్టి అన్నారు. కానీ నామినేషన్ మాత్రం వాళ్ళకే ఇస్తారు. 100 కోట్లు దాటితే పెట్టేది టెండర్ కమిషన్కి పోవాలి అంటూ పెట్టారు. చాలా మంచిది. కానీ ఇది 1000 కోట్లు కదా, మరి ఎందుకు టెండర్ కమిషన్కి పోలేదు? ఆ కమిషన్కి ఇవ్వలేదు. ఎందుకయ్యా ఇవ్వలేదు అంటే ఏది 100 కోట్లు దాటలేదు అన్నారు. అంటే ఏంటి, మొత్తం 1000 కోట్లు కదా అంటే 1000 కోట్లని 19 భాగాలు చేశారన్నమాట. 19 భాగాలు చేసి ఏది 1000 కోట్లు దాటకుండా చూసుకొని టెండర్ కమిషన్ పోకుండా చూశారు. విద్యార్థుల నమోదులో 100% స్థూల నమోదు నిష్పత్తి, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 100% అంటే బయట ఎవ్వరు అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అంటే స్కూలుకు పోవాల్సిన వయసులో ఉన్నవాళ్ళు బయట ఎవరు ఉండకూడదు, ఉంటే నేను రాజీనామా చేస్తాను అని రాజకీయ నాయకుడి కంటే చాలా పెద్ద ఎత్తులో కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రవీణ్ ప్రకాష్ గారు మొన్న ఒక సవాల్ విసిరారు. 5 లక్షల మంది విద్యార్థులు, 5.5 లక్షల మంది కరెక్ట్గా చెప్పాలి, 5.5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళ నుంచి ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోయారు. ఈయనేమో ఇక్కడ కొంచెం సవాల్ వేస్తుంటారు. స్కూల్లో రంగులు వేశారు, మొత్తం స్కూల్లో ఒక రంగులు వేసి దాదాపు 18 కోట్ల రూపాయలు నొక్కేశారు. నాడు నేడు దాని గురించి ఎంత మాట్లాడుకుంటే చాలా ఉంది. ఇంగ్లీష్ మీడియం అన్నారు అసలు మొత్తం పెట్టేస్తాం, సిబిఎస్ఈ అన్నారు మొత్తం ఏమంటారు 57,000 స్కూళ్ళలో మొత్తం సిబిఎస్ఈ అన్నారు. వరల్డ్ బ్యాంక్ సాల్ట్ ఒప్పందం సమగ్ర శిక్షణ అన్నారు. ఆ సాకుతో 4700 స్కూళ్ళు మూసారు. అయితే కంటే పెద్ద ఘోరమైన చిత్రం ఏంటంటే 4700 స్కూళ్ళు మూసారు.
బైజూస్ అన్నారు కంటెంట్ ఫ్రీ అన్నారు వీళ్ళ పాదమేమో కానీ ఆ కంపెనీ ఇప్పుడు దివాలు తీసి దాదాపు ఏమంటారు మొత్తం దివాలా అంచు నుండి రేపమోపో లిక్విడేట్ అయ్యే స్థాయికి వచ్చేసింది. కొత్తగా ఐబి ఇంటర్నేషనల్ బెకాలరియేట్ అన్నారు. ఇందాక నేను టోఫెల్ గురించి చెప్పినట్టు వాళ్ళు వస్తారంట, 5-6 మంది ట్రైనింగ్ ఇస్తారంట, ఎవరికి కొంతమంది ఎంపిక చేసిన టీచర్లకి వాళ్ళు వస్తారంట, వాళ్ళందరూ ఎంపిక చేసిన టీచర్లు విద్యార్థులకు ఇస్తారంట ట్రైనింగు, మొత్తం అందరూ ఐబి కోర్సు వచ్చేస్తుందంట. జగన్మోహన్ రెడ్డి గారు, మేమంతా మీ అంత తెలియగల వాళ్ళం కాదు సార్, ట్రైనింగ్ ఇచ్చేస్తే టకటగా అయిపోతే ఎందుకు చెప్పండి, ఎవరిని ఎవరు మోసం చేసుకుంటున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి 2 వారాలు దాటింది. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛగా పనిచేసే అవకాశం అధికారులకు ఉంది. కానీ పోలీస్ శాఖ మాత్రం అధికార పార్టీ నేతల కబంధ హస్తాల నుంచి బయటకు రావడం లేదు. వైకాపా మోక చేసే అరాచకాలను చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో ప్రతిపక్ష నేతలు కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు ఇష్టానుసారం దాడులకు పాల్పడుతున్నా బాధితులపైనే ఎదురు కేసులు పెట్టడం పోలీసుల పక్షపాత వైఖరికి పరాకాష్ఠగా మారింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వైకాపా నేతలు రెచ్చిపోయి మరీ చేస్తున్న దాడులు ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోంది. అన్యాయంపై ప్రశ్నించే వారిపై కర్రలు, రాళ్లు, ఆయుధాలతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు. ఈసీకి ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిని వెతుక్కుంటూ వచ్చి దాడులకు తెగబడుతున్నారు. గన్నవరం, గుడివాడ, నందిగామ, విజయవాడ తూర్పు, ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ అధికార పార్టీ నేతల తీరు ఇలాగే ఉంది. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు వైకాపా నేతలు చెప్పినట్లే కేసులు నమోదు చేస్తున్న తీరు చూస్తే అసలు ఎన్నికల షెడ్యూల్ వచ్చిందా అన్న అనుమానం కలుగుతోంది. నందిగామలో 2 రోజుల కిందట కిషోర్ నరసింహారావులపై అకారణంగా రాడ్లు, పైపులతో వైకాపా మూక దాడి చేసి చావబాదిన పోలీసుల స్పందన అంతంత మాత్రమే. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారన్నందుకు రెచ్చిపోయి వారిపై దాడికి తెగబడ్డారు ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ అనుచరులు. నందిగామ ఘటన విషయంలో స్పష్టంగా పోలీసుల వైఫల్యం కనిపిస్తోంది. దాడికి గురైన ఇద్దరిలో కిషోర్ తలకు తీవ్ర గాయమైంది. నందిగామ పోలీసులు మాత్రం తూతూమంత్రంగా బెయిలబుల్ సెక్షన్ కింద కేసు కట్టారు. పైగా దాడి చేసిన వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధితులపైనే ఎదురు కేసు పెట్టారు. తమకు గాయాలయ్యాయని నిందితులు ఆసుపత్రిలో చేరి ఫిర్యాదు చేస్తే దానిని పోలీసులు పరిగణలోకి తీసుకుని కేసు పెట్టడం కాకీల పక్షపాత వైఖరికి తార్కాణంగా నడుస్తోంది. మంగళవారం ఉదయం దాడి జరిగితే సాయంత్రం వరకు కేవలం 4 నిందితుల్ని మాత్రమే గుర్తించినట్లు తెలిసింది. సీసీటీవీలో నిందితులకు నిజంగా దెబ్బలు తగిలాయా అని ప్రశ్నిస్తే పోలీసుల నుంచి సమాధానం లేదు, ఇంకా పరిశీలించాల్సి ఉందని చెప్పి దాటవేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీస్ కమిషనర్ కాంతి రాణా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు తెదేపా నేతలు విమర్శిస్తున్నారు. నందిగామ ఘటన సీసీటీవీ ఫుటేజీలోని దృశ్యాలు పరిశీలిస్తే ఎంత పాశవికంగా తెలుగుదేశం సానుభూతి పరులపై దాడి చేశారో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ దాడి చేసిన వాళ్లే తిరిగి పోలీస్ స్టేషన్కు వెళ్లి బాధితులపై ఫిర్యాదులు చేశారు. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, అతని సోదరుడు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ చెప్పిందే రాజ్యాంగం. పోలీసులు కూడా వారి ఆదేశాల ప్రకారం నడుచుకుంటూ కేసులు నమోదు చేస్తూ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. వైకాపా పాలన అంతం కాబోతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజలు కోరుకుంటున్న ప్రగతిపూర్వక సంక్షేమ ప్రభుత్వం రాబోతుందని ఆయన ఆకాంక్షించారు. కొవ్వూరు, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇవాళ జరగబోతున్న ప్రజాగణం సభలకు ప్రభంజనంలా తరలి రావాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట ప్రజలకు భరోసా ఇద్దామన్నారు. కృష్ణా జిల్లాలో అంగన్వాడీ సూపర్వైజర్ గ్రేడ్ 2 పోస్ట్ ఇప్పిస్తామంటూ వైకాపా జడ్పీటీసీ కళ్యాణి, ఆమె భర్త శివప్రసాద్ మోసాలకు పాల్పడ్డారు. లక్ష్మీపురానికి చెందిన వార్డు మెంబర్ శ్రీనివాసరావు, సుమలత దంపతుల దగ్గర కళ్యాణి, ఆమె భర్త డబ్బులు తీసుకున్నారు. వైకాపా జడ్పీటీసీకి 7,65,000 రూపాయలు చెల్లించామని బాధితులు వాపోయారు. తమ డబ్బులు తిరిగి చెల్లించాలని ఇంటి దగ్గరకు వెళితే కుక్కలతో దాడి చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. రాజులపాటి కళ్యాణి, రాజులపాటి శివప్రసాద్ గారు, జడ్పీటీ చైర్మన్ గారు, మా ఇంటికి మా పాప యూనిఫామ్ పిలిచామండి. పిలిచేసరికి వాళ్ళు మీ ఆవిడ ఏం చదువుతున్నాను అన్నారండి. మా ఆవిడ సెకండ్ చదివినందరికి మా దగ్గర 5 పోస్టులు ఉన్నాయి, మంగళవారి సూపర్వైజర్ గ్రేడ్ పోస్ట్ ఉన్నాయి, 10 లక్షలు పడుతుంది, మీరు కావాలని అమ్మాయికి ఇప్పిద్దాం అని అనేసరికి మేము ఆలోచించుకుని అంత ఇవ్వలేమన్నాయా అంటే మీ సూచి చేద్దామని అన్నారండి. 7 లక్షలు కట్టామండి. మీకు ఆర్డర్ వచ్చేసింది రమ్మని చెప్పి కలెక్టర్ ఆఫీస్ కట్టరమ్మన్నారండి. కలెక్టర్ ఆఫీస్ రాగానే ఆ కాగితం వచ్చేసింది, మీకు పోస్ట్ ద్వారా వచ్చేది, పోస్ట్ అమ్మాయికి వెళ్ళిపోండి, ఒక 65,000 కట్టాలి మీరు అన్నారండి. 65,000 కూడా మేము ప్లే చేసామండి డబ్బులు. ఇంకా జాబ్ రాబోయేసరికి ఇంటికి వెళ్ళేసరికి ఏంటంటే
డబ్బులు జాబ్ రాలేదు అనేసరికి వస్తు వస్తాను జరిగింది కొన్ని నెల అయిపోయింది నెల తిరిగేసరికి గట్టిగా అడిగేసరికి ఏంటన్నా మేము వడ్డీలు కట్టుకోలేకపోతున్నాం జాబ్ వస్తాను రాలేదనేసరికి వాళ్ళు గట్టిగా అరిచామనేసరికి మా ఇంటికి వచ్చి అరుతారు మీరు అని చెప్పేసి మేము డబ్బులు మీరు తిప్పేసారి చెప్పుకోమన్నారండి మేము తిరిగి వచ్చేస్తాం వాళ్ళ అబ్బాయి ద్వారా మన కుక్కలో లేరు పద్దకి లూసెస్ అయిపోయింది వాళ్ళ అబ్బాయి కుక్కలో చేశాడండి మేము అని తిరిగి చూసుకుంటే కుక్క మీద పడిపోయిందండి దాన్ని కరిచేసిందండి డబ్బులు మేము హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ మురళి ట్రీట్మెంట్ పొందిన తర్వాత ఫోన్ చేసి నువ్వు కనుక కుక్కలు కరిచి చెప్పి పోలీసులకు గెలిచి చెప్పా మా కార్డు గుర్తు చంపేసేస్తాము మేము ఇచ్చినప్పుడు డబ్బులు తీసుకుని అన్నాడండి ఎవరు తన్ను లేకపోతే నాకు పెద్ద జోగి రమేష్ ఉన్నారు నాకు పెద్ద రామచంద్ర రెడ్డి ఉన్నారు అక్కడికి వెళ్ళి కేసు తీసుకురన్నాడండి అట్టగే కేసు తీసుకోలేదండి మేము మౌకోటిని ఆశించామండి మాకు మౌకోటి ద్వారా ఆర్డర్ ఇచ్చారండి రెండోసారి మాకు ఇతను మోసగాడని చెప్పి మాలాంటి వాళ్ళు 10 మంది బాధ్యతలు దగ్గర కూర్చుంటే ఏంటో కూర్చున్నారని అడిగితే ఇలా జరిగింది మాకు ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పేసి ఆయన కోపం మీ డబ్బులు ఇచ్చేది లేదు ఏమి లేదు ఇది కొందరు చెప్పండి అని చెప్పేసి మా మీద కుక్కలాటం జరిగిందండి కలెక్టర్ గారు మాకు అనుకూలంగా ఉంటారు ఎస్వీ గారు మీరు ఫోన్ చేస్తే మా ఇంటికి వస్తారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్ వెనకాల ధైర్యం ఎవరు లేక మేము మీడియాని ఆశించి మౌకోటిని ఆశించాల్సి వచ్చింది సార్ సత్యసాయి జిల్లా హిందూపురంలో డయాలసిస్ బాధితులకు ఆసుపత్రిలోనూ ఇబ్బందులు తప్పడం లేదు నెఫ్రో కేర్ డయాలసిస్ కేంద్రంలో సరైన సౌకర్యాలు లేక రోగులు అవస్థలు పడుతున్నారు ఆసుపత్రిలోని 6 ఏసీలు ఎలుకలకు నిలయంగా మారాయి 3 నెలల నుంచి ఏసీలు నిరుపయోగంలో ఉన్నా ఆసుపత్రి అధికారులు పట్టించుకోవడం లేదు ఫ్యాన్లు ఉన్నా అవి పనిచేయడం లేదు డయాలసిస్ చేయించుకునే బాధితులు ఉక్కపోతతో అల్లాడుతున్నారు సౌకర్యాల ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యంపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తీసుకెళ్ళి వాళ్ళకు ప్రతిదీ అందించే విధంగా పాజిటివ్ గానే మనకు రెస్పాన్స్ బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని జగన్ కీర్తిస్తారు ఇంకా ఎక్కువ మాట్లాడితే బీసీలకు మేం చేసిన మేలు మరెవరూ చేయలేదంటూ సవాళ్లు విసురుతారు లెక్కలు తీస్తే గాని బీసీ బిడ్డలకు ఆయన చేసిన ద్రోహం అర్థం కాదు విభజన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఏపీలో కొత్తగా 71 బీసీ గురుకులాలు మంజూరు చేస్తే జగన్ 5 ఏళ్లలో ఇచ్చింది కేవలం 2 అంటే 2 ఇది బీసీలకు వెన్నుదన్నుగా నిలవడమా వెన్ను విరిచేయడమా రాష్ట్రం విడిపోయే నాటికి ఏపీలో బీసీ గురుకులాలు 35 వాటి ప్రాధాన్యత గుర్తించిన తెలుగుదేశం ప్రభుత్వం కొత్తగా మరో 71 మంజూరు చేసి మొత్తం గురుకులాల సంఖ్యను 106 పెంచింది దీన్ని బీసీలకు వెన్నుదన్నుగా నిలవడం అంటారు ౨౦౧౯ నుంచి ఇప్పటిదాకా 5 ఏళ్లలో వైకాపా సర్కారు మంజూరు చేసింది 2 గురుకులాలు అది ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన నియోజకవర్గమైన డోన్లో ఒకటి బేతంచెర్లలో మరోటి దీన్ని బీసీల వెన్ను విరవడం అంటారు తెదేపా ప్రభుత్వం 14 బీసీ గురుకుల పాఠశాలల్ని ఇంటర్మీడియట్ స్థాయికి అప్గ్రేడ్ చేసింది మరి జగన్ సర్కారు కేవలం 5 మాత్రమే ఇంటర్మీడియట్ స్థాయికి ఉన్నతీకరించింది ఇంటర్మీడియట్ స్థాయి కళాశాలలను డిగ్రీకి అప్గ్రేడ్ చేసే అవకాశమున్నా పట్టించుకోవడం లేదు వైకాపా ప్రభుత్వంలో కొత్త గురుకులాల సంగతి దేవుడెరుగు గత ప్రభుత్వం మంజూరు చేసిన ఫిరంగిపురం పిఠాపురం ఆత్మకూరు నియోజకవర్గాల్లోని బీసీ గురుకులాలను భవనాలు దొరకడం లేదనే సాకుతో ఏర్పాటు చేయలేదు మరి బీసీలకు మేలు చేసిందెవరు ద్రోహం చేసిందెవరు బీసీ గురుకుల ఏర్పాటులో తెలంగాణ 1 స్థానంలో ఉంది తెలంగాణ ఆవిర్భావానికి ముందు అక్కడుంది 19 బీసీ గురుకులాలే కానీ గత 10 ఏళ్లలో అక్కడి ప్రభుత్వం కొత్తగా 275 పాఠశాలలు జూనియర్ కళాశాలలు 33 డిగ్రీ కళాశాలలు నెలకొల్పింది 10 ఏళ్లలో బీసీ గురుకులాల సంఖ్యను 308 పెంచింది బీసీ విద్యార్థుల ఉన్నత విద్య కోసం తెలంగాణ ప్రభుత్వం జిల్లాకొకటి చొప్పున 33 బీసీ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసింది వాటిలో కృత్రిమ మేధ డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక కోర్సులు ప్రవేశపెట్టింది అది బీసీలపై తెలంగాణ ప్రభుత్వానికిన్న చిత్తశుద్ది అందుకే విభజన నాటికి తెలంగాణ ప్రాంతంలోని బీసీ గురుకులాల్లో 10,640 మంది విద్యార్థులు చదువుతుంటే ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 187,320 పెరిగింది ఏపీ గణాంకాలు ఆ దరిదాపుల్లోనూ కనిపించవు విభజన నాటికి ఏపీలోని బీసీ గురుకులాల్లో 18,000 మంది విద్యార్థులుంటే ప్రస్తుతం 38,500 మందే చదువుతున్నారు బీసీ విద్యార్థులకి
ఈరోజు కూతకాతో గురుకులాలు ఏర్పాటు చేయనంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే కొత్త గురుకులాలు ఏర్పాటు చేసి బీసీ విద్యార్థులకి లేకపోతే ఇతర విద్యార్థులకి మంచి చదువు అందించే విషయంలో కృషి చేసినటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడితే నేను బీసీల పక్షపాతిని ఎస్సీల పక్షపాతిని జగన్మోహన్ రెడ్డి గారు గొప్పలు చెప్పుకుంటాను, కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ గురుకులాలని అభివృద్ధి చేయడంలో కానీ కొత్త బీసీ గురుకులాలను ఏర్పాటు చేసే విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. తెలంగాణతో పోటీగా బీసీ బిడ్డలకు విద్యావకాశాలు కల్పించడానికి తెలుగుదేశం ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేసింది. వాటిని ఆరంభ దశలోనే ఆపేశారు జగన్. గత ప్రభుత్వం గుండుమల, గుడిబండ, గోనెబావి, నసన్నకోట, అంపోలులో కొత్త గురుకుల భవన నిర్మాణాలు చేపట్టింది. ఒక్కో భవనానికి 25 కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయించింది. వాటిలో నసన్నకోట, అంపోలులో మాత్రమే భవనాలు పూర్తయ్యాయి. మిగిలిన 3 చోట్ల అసంపూర్తిగా మారాయి. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిందనే ఒకే ఒక కారణంతో వైకాపా సర్కారు గుత్తేదారులకు బిల్లులివ్వకుండా పనులకు మోకాలడ్డింది. జగన్ తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు, ఆర్థిక మంత్రి బుగ్గన ప్రాతినిధ్యం వహిస్తోన్న డోన్లోని భవనాలకు మాత్రమే నిధులు కేటాయించారు. మిగతా వాటికి మొండిచేయి చూపారు. బీసీ విద్యార్థులపై ముఖ్యమంత్రికి ఇంత అక్కసెందుకో జనాలకు అర్థం కావటం లేదని విద్యార్థి సంఘాలు ఆక్షేపిస్తున్నాయి. తెలంగాణలో చూసుకుంటే 300కి పైగా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారు. అక్కడ మెరుగైన వస్తువులను కూడా అక్కడ సన్న బియ్యాన్ని కూడా సరఫరా చేశారు. కానీ ఈ ప్రభుత్వం చూసుకుంటే ఈ 71 పాఠశాలల్లో కూడా నాణ్యమైనటువంటి భోజనం పెట్టకుండా ఈరోజు బీసీ గురుకులాల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. బీసీ గురుకులాలు ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వానికి ఈ 5 ఏళ్లలో అనేక వినతులు వచ్చాయి. రాయలసీమలో వెనకబడిన జిల్లాలైన అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచే అధిక సంఖ్యలో విజ్ఞాపనలు వెళ్లాయి. బీసీ విద్యార్థులు అభివృద్ధి చెందడం ఇష్టం లేదేమో గాని నిధులు కేటాయించకుండా బుట్ట దాఖలు చేశారు. రాష్ట్రంలోని 105 గురుకులాల్లో 65కు పైగా గురుకులాలు నేటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. సొంత భవనాలు సమకూర్చేందుకు 2,000 కోట్ల రూపాయల అవసరమని బీసీ సంక్షేమ శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా జగన్ పైసా కూడా విదల్చలేదు. బీసీ భావితరాలకు ఇంత ద్రోహం చేసి రివర్స్ లో నా బీసీలంటూ మొసలి కన్నీరు కార్చటం ఓ జగన్ నాటకం. తడవకు బండెడన్నం, 2 దున్నపోతులు, 1 మనిషిని తిని తేన్చేవాడు మహాభారతంలోని బకాసురుడు. మాయావి జగన్ రాజ్యంలో ఊరికో భూ బకాసురుడు తయారయ్యాడు. జగనన్న ఆశీసులతో జనం భూములను లెక్కపెట్టలేనంతగా మింగేసి బ్రేవుమంటున్నారు. వైకాపా బకాసురులు గుడిని, గుడిలో లింగాన్ని మింగేస్తున్నారంటూ విపక్షంలో ఉండగా ఆరోపణలు చేసిన జగన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మీరు ఎంతైనా మింగేయండి, నా దక్షిణ నాకు సమర్పించుకోండి అన్నట్లు గేట్లు ఎత్తారు. కబ్జాకోర్లకు కొంగు బంగారమయ్యారు. రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా రెచ్చిపోతోందంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెవితెగిన మేకలా గొడవ చేశారు జగన్. నిజానికి ఆయన సీఎం అయ్యాకే ల్యాండ్ మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఆ క్రమంలో విశాఖపట్నం చుట్టుపక్కల ఎన్నెన్ని భూములు వైకాపా ప్రేతగణాల పొట్టలోకి పోయాయో లెక్కేలేదు. విశాఖలో వైకాపా మూలవిరాట్టు కనుసన్నల్లో సాగిన భూ భాగోతాల విలువ దాదాపు 7,950 కోట్ల రూపాయల పైమాటే. ఆ అక్రమ వ్యవహారాల్లో 1,600 కోట్ల వరకు పెద్ద తలకాయ జేబులో పడినట్లు చెబుతారు. స్థలాల స్వాహయనంలో విశాఖపట్నం వైకాపా ప్రజాప్రతినిధి శైలే వేరు. 500 కోట్ల విలువైన భూమిలో భారీ ప్రాజెక్టు చేపట్టి భూ యజమానుల నెత్తిన చేయి పెట్టారు. 15 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో 2,000 ఫ్లాట్లు నిర్మిస్తున్న ఆ ప్రజాప్రతినిధి భూ యజమానులకు కేవలం 14,400 చదరపు అడుగులు ఇచ్చి అదే మహాప్రసాదమన్నారు. యాజమాన్య హక్కుల్లోని లొసుగులను తనకు వాటంగా మార్చుకుని అతి ఖరీదైన భూములను జగన్ పార్టీ బడానేత గుప్పిట పట్టారు. రిషికొండ దగ్గర ఒమ్మివానిపాలెంలో 100 కోట్ల రూపాయల విలువైన 18 ఎకరాలను వైకాపా నేతాసురులు చెరబట్టారు. బంగారం లాంటి భూములను బోగస్ కాగితాలతో కబ్జా చేసే ముఠాలకు జగన్ పార్టీ పాలుపోసింది. ఒంగోల్లో ఓ ముఠా కబ్జా చేసిన స్థలం విలువ 200 కోట్ల పైమాటే. భూముల్ని మింగేసే భూతాల పాలనకు జగన్ ప్రాణప్రతిష్ఠ చేయడంతో 5 ఏళ్లలో సాగిన భూ దోపిడీలకు అంతే లేదు. దుర్గుణాల్లో తనకు సరిజోడులైన వారికే నియోజకవర్గాలు రాసిచ్చారు జగన్. ఆయన దన్నుతో వాళ్లంతా ఎక్కడికక్కడ బందిపోట్లుగా అవతరించి ప్రజల ఆస్తులు, సహజ వనరులు, ఖాళీ జాగాలను వీలైనంతగా కొల్లగొట్టారు.
పొద్దు పొద్దునే గుడ్ మార్నింగ్ అంటూ రోడ్డెక్కే ఓ వైకాపా నేతాశ్రీ, అచ్చుగుద్దిన ఓ అధర్మమూర్తి. అనుభవదారులకు పది పరకా ఇచ్చి కోట్ల విలువైన అసైన్డ్ భూములను ఆయన భోంచేస్తుంటారు. ఆ రకంగా 300 ఎకరాలు సొంతం చేసుకున్నారు. గత ప్రభుత్వం సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు 106 ఎకరాలు సేకరించి ఒక కంపెనీకి అప్పగించింది. రాజ్యాధికారం జగన్ పార్టీ చేతికి చిక్కాక ఆ నియోజకవర్గ రారాజు దృష్టి ఆ భూములపై పడింది. కంపెనీ ప్రతినిధులను బెదిరించి మరీ 100 కోట్ల రూపాయలకు పైగా విలువైన స్థలాలను 3,18,00,000 రూపాయలకు కొట్టేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే స్థిరాస్తి వ్యాపారుల నుంచి కమిషన్లు, విల్లాలతో పాటు పేదల భూములను గుంజుకోవడంలో ఒక ఆయన తోపులకే తోపు. రజకుల స్థలాల నుంచి ఎస్టీ మహిళ జాగా వరకు అందరి ఆస్తులను హాంఫట్ అనిపించడంలో ఆ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఆరితేరింది. అక్రమార్కులపై అవ్యాజ ప్రేమానురాగాలు కురిపించే జగన్ పుణ్యమా అని 500 కోట్ల ఆస్తులు పోగేసుకున్నాడు ఆ వైకాపా జాతిరత్నం. రామారావు గారు ఇచ్చిన రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో మాకందరికీ రజకులకి ఊరు ఊరికి ఎక్కడెక్కడ ఉన్న ప్రతి ఒక్క ఊరిలో దోబికాన్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మేము కులవృత్తి చేసుకుంటూ ఉన్నాము. కానీ మేము కొద్ది రోజులుగా చేసుకున్న ఇక్కడికి ఇక్కడ మాకు దోబికాన్ లేకోకుండా కబ్జా చేసి ఫ్లాట్లు వేసేసి బోర్ని ధ్వంసం చేసి ఇంకో వేసిన కొత్త బోర్ని ధ్వంసం చేసేసి మాకు ఇబ్బంది పెడుతున్నారు. ఒక ఆయన వచ్చి ఇది భూమి అంతా ఆక్రమించుకొని మాకేమీ లేకుండా చేస్తానన్నాడు. 12 సెంట్లు 10 సెంట్లు ఇస్తామంటాడు. మేము 50 కుటుంబాలు ఉన్నాము. మేము ఎక్కడ ఉంచుకోవాలో ఏం కాదు సార్. మేము మొత్తం 5 ఎకరాలు ఇచ్చినా సార్ పంచాయతీలో. ఇప్పుడు 5 ఎకరాలు ఇచ్చి ఇటు చెట్లు నాటిచ్చి పంచాయతీ ఎండవరు అయిపోయింది అబద్ధి. ఇప్పుడు ఆయన వచ్చి ఇదంతా ఆక్రమించుకుంటున్నాడు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రోత బూతులకు బ్రాండ్ అంబాసిడర్ వంటి ఓ ప్రజాప్రతినిధి సొంత నియోజకవర్గంలో ఎకరాల కొద్దీ భూములు, షాపింగ్ కాంప్లెక్స్ ఆక్రమించుకున్నారు. పక్క నియోజకవర్గంలో కొండల్ని పిండి చేసి కోట్లు వెనకేసుకున్నారు. ఉమ్మడి కడప జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి ఒకరు మందపల్లె రెవెన్యూ గ్రామంలో 100 ఎకరాలు దిగమింగారని, మరోచోట సర్కారీ భూమిని సొంత ఎస్టేట్గా మార్చుకున్నారని రాజంపేట మండల వాసులు ఇటీవలే కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. జగన్ మార్క్ పరిపాలన అంటే నేలతల్లిని చెరబట్టిన హిరణ్యాక్షుడి వారసుల స్వైర విహారమే. జగన్ విధేయుల అండదండలతో ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా సుమారు 500 ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాల పాలయ్యాయి. అక్కడ దాదాపు 170 కోట్ల విలువైన సర్కారీ జాగాల్ని చెరబట్టారు వైకాపా నేతలు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులమంటూ కొద్ది నెలల క్రితం కొందరు వచ్చి నెల్లూరులోని చైతన్య కాలనీ పార్క్ మీద పడ్డారు. 12 కోట్ల రూపాయల విలువైన పార్క్ జాగాను ఆక్రమించుకోవడానికి తప్పుడు పత్రాలు తయారు చేశారు. ₹35 లక్షలు దీనికి పార్క్ స్థలానికి కార్పొరేషన్ నుంచి కూడా నిధులు రావడం జరిగింది సార్. కొంచెం కొద్ది రోజుల ముందు దీన్ని రద్దు చేయడం జరిగింది. శంకుస్థాపన జరిగిన తర్వాత కూడా ఈ విధంగా చేయడం కరెక్టా? కమిషనర్ గారికి వచ్చి ఫోన్ చేయించాడంట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మనిషిని నేను, ఆయన చెప్పాడు ఈ సైట్ని మాకు అలాట్ చేయమని చెప్పేసి అని అడిగాడంట. కమిషనర్ గారు కూడా ఉండి మీ దగ్గర రికార్డ్స్ ఏమున్నాయో రికార్డ్స్ తీసుకురండి, రికార్డ్స్ వెరిఫై చేసి ఒకవేళ ఇన్ కేసు మీదే కానీ అయితే అప్పుడు చూస్తామని చెప్పాడంట. దీని మొత్తం చుట్టూ ఫెన్సింగ్, మా డబ్బులతో ఫెన్సింగ్ వేసి మున్సిపాలిటీ స్థలం అని బోర్డు పెట్టించాం. స్థానికులు మేము దాదాపు 40-30 సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళం. మా స్థలం వదులుకొనేడా, ఏడ నుంచో ఎవడో వచ్చిన ఆ స్థలం అంటే ఎడుక్కునే దానికి అంత గాలు దొడుకోలేము. తిరుపతి జిల్లాలో జగన్ విధేయుడొకరు సెజ్ భూములను దర్జాగా కబ్జా చేశారు. శ్రీకాకుళం జిల్లా హరిబందలో 50 ఎకరాల సర్కారీ స్థలాన్ని వైకాపా రాబందులు తన్నుకెళ్లిపోయారు. విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థ జాగాల్లోనూ జగన్ భక్తగణం పాగా వేసింది. వినుకొండ వైకాపా ఎమ్మెల్యే ఎండీగా ఉన్న ఒక సంస్థ మరో కంపెనీ కలిసి 175 ఎకరాల అసైన్డ్ భూములను ఆక్రమించాయని హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది.
ఆక్రమించుకున్న స్థలాలను బ్యాంకులో తాకట్టు పెట్టి 50 కోట్ల రుణం తీసుకున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. జగన్ పార్టీ భూదందాల ప్రేరణతో రాష్ట్రంలోని ఒక ఉన్నతాధికారి సైతం భూ బకాసురుడి అవతారమెత్తారు. విశాఖ నగర శివార్లలో సాధారణ రైతులను నయానా భయానా దారికి తెచ్చుకుని 2000 కోట్ల రూపాయలకు పైగా విలువైన భూములను కారుచౌకగా కొట్టేశారాయన. దేవాలయ భూములను జగన్ అనుచరగణాలు భారీగా స్వాహా చేశాయి. పల్నాడులో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ మాన్యం భూముల్లో ఓ ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా క్వార్జ్ ఖనిజాన్ని కొల్లగొట్టాడు. దాదాపు 50,000 టన్నుల ఖనిజాన్ని తవ్వుకొని 50 కోట్ల రూపాయలకు పైనే ఆర్జించారు. గుడివాడలో 20 కోట్ల విలువైన అభయాంజనేయ స్వామి దేవస్థానం భూమి కబ్జాకు వైకాపా నేతలు తెగబడ్డారు. అన్న చెప్పారు, మే షెడ్డు వేసుకున్నాం, మీకు చేతనైంది చేసుకోండి అంటూ అడ్డొచ్చిన వారిని బెదిరించారు. ప్రకాశం జిల్లా పామూరులోని మదన వేణుగోపాల స్వామి, శ్రీవల్లి భుజంగేశ్వర స్వామి దేవస్థానాలకు చెందిన 70 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయించుకుని ఏకంగా భవంతులే కట్టేసుకున్నారు. తాడేపల్లిగూడెం బాల వెంకటేశ్వర స్వామి ఆలయ భూమిని కబ్జా చేసిన జగన్ పార్టీ నేత అందులో వాణిజ్య సముదాయం నిర్మించారు. దేవాలయ స్థలంలోని ఆ అక్రమ కట్టడంలోనే జగన్ ప్రభుత్వ మద్యం దుకాణాన్ని పెట్టారు. ఇంతకంటే మహాపాపం మరొకటి ఉంటుందా? అవ్వాతాతలకు ఒక మనవడిగా ప్రతి ఒక్కరి సంక్షేమానికి కృషి చేస్తానని అధికారంలోకి రాకమునుపు జగన్ బోలెడు దొంగ వాగ్దానాలు చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక అవ్వాతాతల భూముల్ని స్వాహా చేసే స్వేచ్ఛను తన అనుచరగణాలకిచ్చారు. బాపట్ల జిల్లా పెదపూడిలో 74 ఏళ్ల పెద్దావిడకు చెందిన 16 సెంట్ల స్థలానికి వైకాపా నాయకుడు ఒకరు నకిలీ పత్రాలు పుట్టించారు, రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. అలాగే తిరుపతిలో 2 వృద్ధులకు చెందిన 25 సెంట్ల భూమిని కాజేసేందుకు జగన్ పార్టీ నేతలు పథకరచన చేశారు. ఇలా ఎన్నో ప్రాంతాల్లో వైకాపా నేతలు విచ్చలవిడిగా కబ్జాలకు దిగారు. నాయస్సీలు అంటూ దళితులపై ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తుంటారు జగన్. ఆయన పార్టీ పెద్ద మనుషులేమో ఊళ్లలో దళితుల భూముల్ని కాజేస్తుంటారు. తిరుపతి సమీపంలో 25 మంది దళితులకు చెందిన 50 సెంట్లను జగన్ పార్టీ నేతలు గుప్పిట పట్టారు. అన్నమయ్య జిల్లా మందడంలో దళితుల అనుభవంలో ఉన్న దాదాపు 100 ఎకరాలను వైకాపా పెత్తందారులు కైవసం చేసుకున్నారు. తెర ముందు ఒక స్థిరాస్తి వ్యాపారి, తెర వెనుక 3 ప్రజాప్రతినిధులు, ఆ 4 కలిసి కర్నూలు శివారులోని మునగాలపాడులో 200 కోట్ల రూపాయల విలువైన భూమికి టెండర్ పెట్టారు. జాతీయ రహదారికి దగ్గర్లోని ఆ 200 ఎకరాలను 100 ఏళ్లుగా దళితులు సాగు చేసుకుంటున్నారు. వారి నుంచి ఆ భూములను గుంజుకోవడానికి ప్రజాప్రతినిధుల సాయంతో స్థిరాస్తి వ్యాపారి పథకరచన చేశారు. గుంటూరు జిల్లా అనమర్లపూడిలో దళితులకు చెందిన 15 కోట్ల రూపాయల విలువైన భూములను జగన్ పార్టీ ప్రజాప్రతినిధి ఒకరు స్వాహా చేశారు. జీర్ణం జీర్ణం, జగనన్న దయతో సర్వం జీర్ణం అనుకుంటూ వైకాపా నేతలు ఎక్కడికక్కడ ఇలాగే పేట్రేగిపోయారు. కొండలు గుట్టలు కాల్వగట్టులు జలవనరులు దేన్నీ విడిచిపెట్టకుండా ఆక్రమణలకు పాల్పడ్డారు. చరిత్రలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని స్థాయిలో జగన్ జమానాలో భూదోపిడీ సాగుతోంది. కానీ ఆయనేమో రాష్ట్రానికి తాను చేసినంత మేలు మరెవరూ చేయలేదంటూ తొడగొడుతున్నారు. నోటికి నెత్తురంటించుకున్న నక్క వచ్చి నేను శాఖాహారిని అంటే నమ్మేదెవరు?